Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into his image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that his grace is sufficient for you. సువార్త 28వ అధ్యాయము 1-2-6 వచనాలు మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయిని పొర్లించి దారి మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. 6వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. చేతులెత్తి హల్లెలూయా చెబుదాం. చాలా విషయాలు నేర్చుకుందాం ఉదయకాల సమయంలో. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధి నుండి తిరిగి లేచి ఒక విషయం మనం నేర్చుకోవాలి దేవుని వాక్యంలోకి వెళ్ళకముందు. అది ఏంటి అనంటే, క్రైస్తవ విశ్వాసానికి ఉన్న తేడా ఏంటి అనంటే, కానీ యేసయ్య అన్నాడు, నేనే మీకోసం చనిపోయాను అన్నాడు. చేతుల ధ్యానంలో చెప్పండి, మన నాయకుడే మన కొరకు ప్రాణం నర్పించిన వాడు, కానీ మనకి నేర్పించిన ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. నేనంటాను, ఆయన అందరిలో ఒకవాడిగా పెట్టడానికి కుదరదు. ఎందుకు అనంటే, అందరూ మరణించి తిరిగి లేయలేదు, కానీ ఆయన మాత్రం మరణించి తిరిగి లేచాడు. ఆయన అందుకని అందరి లిస్టులో ఆయన పెట్టడానికి లేదు. ఆయన తిరిగి లేచిన దేవుడిగా దేవుని యొక్క వాక్యములో నుంచి మనకి చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం అనేకమైన విషయాలు నేర్పిస్తున్నాయి. కానీ క్రైస్తవ విశ్వాసంలో గొప్పతనం ఏంటంటే, మంచిగా జీవించు అని చెబుతూ ఆ మంచిగా జీవించడానికి కావలసిన శక్తిని కూడా ఇచ్చేది క్రైస్తవ విశ్వాసం. హల్లెలూయా చెప్పండి. చెడును జయించడానికి శక్తినిచ్చేది క్రైస్తవ విశ్వాసము. అట్టి విశ్వాసములో మనందరము ఉన్నందుకు చేతులెత్తి బిగ్గరగా దేవునికి ఒకసారి హల్లెల్లో చెబుదాం. ఈ వాక్యము నుండి చాలా విషయాలు ఈ ఉదయకాలం మనం నేర్చుకుందాం. నేర్చుకోకముందు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు హృదయ అంతరంగంలో బలంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒకవేళ యేసు మరణం ముంచి లేవకపోతే ఏమయ్యేది? దేవుని వాక్యంలో అది కూడా చెప్పాడు చాలా స్పష్టంగా. మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు, మొదటి కొరింథీయులు, ఒక నిమిషం అమ్మా, కొంతమంది తీటాకు టైం ఇద్దాం, ఎందుకంటే పాత నిబంధనలు ఎదుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, కొంచెం టైం ఇస్తే కొత్త నిబంధనలోకి రాగలుగుతారు. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 14వ వచనము, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యములుగా ఆగపడుచున్నాము. దేవునికి స్తోత్రం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. చూడండి, కొన్ని చిన్న వచనాల్లోనే పౌలు చాలా అద్భుతమైన మాటలు చెప్తా ఉన్నాడు. యేసయ్య లేవకపోతే, మరణము నుంచి ఆయన లేవకపోతే మనమంట ఇంకనూ ఎక్కడుండిపోయేవాళ్ళము? పాపములోనే ఉండిపోయేవారం. అంత మాత్రమే కాదు, చాలా విషయాలు అక్కడ చెప్తా ఉన్నాడు. ఆయన లేవకపోతే మన విశ్వాసము వ్యర్థము. ఏమండి, మనము ఆచరించి మనము నమ్ముతున్నది వ్యర్థము,
మనము పాటించుచున్నది వ్యర్థము, అన్ని వ్యర్థమే అంటున్నాడు. ఎందుకు వ్యర్థము? యేసు క్రీస్తు గనక తిరిగి లేవకపోతే మనము ప్రకటించేది, మన యొక్క విశ్వాసము, అపోస్తులు చెప్పినవన్నీ అబద్ధ సాక్ష్యములుగాను, మన విశ్వాసము విలువలేనిదిగాను. అయ్యో, చాలామంది మనలను చూచి సారీ పాపు ఆయన నమ్ముకున్నారు, కానీ ఆయన చనిపోయి తిరిగి లేదు అని మన మీద చాలామంది సారీ ఫీల్ అయ్యేవారంట. కానీ యేసయ్య తిరిగి లేచాడు. ఆయన ఈజ్ రిజన్. ఆయన ఇంకా సమాధిలో లేడు. తెరవబడిన ఒకే ఒక సమాధి ప్రస్తుతం కనబడుతుంది, అది ఎవరిది చెప్పండి? యేసుక్రీస్తుది. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇక్కడ చదివిన వాక్యములో నుంచి నాలుగే నాలుగు మాటలు మనం నేర్చుకుందాం. ఆ నాలుగు మాటలు నేర్చుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నేర్పించే అద్భుతమైన సంగతులు ఏమిటి అనంటే, అసలు యేసుక్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు నా జీవితానికి ఏంటది లాభం, నా జీవితంలో ఆయన చూపించిన ఆశీర్వాదము మేలు ఏంటి అని ఒకసారి ఆలోచించుకొని ఆ నాలుగు విషయాల్లోనికి వెళ్ళటానికి దేవుడు మనకి సహాయము చేయనుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన జీవితానికి చూపించిన ఈ పునరుద్ధానం వల్ల లాభం మొట్టమొదటిది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, జీవము మరణము మీద విజయాన్ని సాధించింది. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరణము జీవాన్ని పాతి పెట్టాలనుకుంది, కానీ జీవము మూడో రోజు తిరిగి లేచింది. హల్లెలూయా చెప్పండి. అందుకే ప్రభు అన్నాడు, నేదే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. ఒక వాక్యం ఉంటుందండి ఇంగ్లీష్లో, ఏమని ఉంటుందంటే, ద ఫ్యాంగ్స్ ఆఫ్ డెత్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్ అని రాసుంటుంది. మరణ పాశములు ఆయనను పట్టుకోలేకుండా ఉండెను అని ఒక వచనం బైబిల్లో రాయబడింది. ఒకసారి చదవండి, ఆ మాట చదివి ముందుకు మనం వెళ్దాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఉందాం. అపొస్తలుల 2:24 ఒకసారి చూడండి ఏం రాసిందో. అపొస్తలు, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. స్తోత్రం గట్టిగా చెప్పాలి. మరణము ఆయనను బంధించుట ఏమైందంట? అసాధ్యమైందంట. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే బట్టర్ ఉంటుంది, తెలుసా బట్టర్ అంటే ఏంటి? వెన్న గట్టిగా ఉంటుంది, నూనె మీద పెడితే ఏమైపోద్ది, కరిగిపోద్ది. ఏసై అంట, ఏ మరణం వచ్చి ఏసైని పట్టుకుంటే మరణం కరిగిపోయిందంట. ఈ మరణం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఉంది. ఆ విషయం ఏమిటి అనంటే, మరణమా, నువ్వు అసలు ఆయన పట్టుకోకముందు ఆయన వచ్చి నిన్ను పట్టుకున్నాడు. ఈ భూమి మీద ఆయన జీవిస్తున్నప్పుడు మరణించిన వారు ఏమండి పరిస్థితిలో ఉన్న వారి చెయ్యి అలా పట్టుకోగానే మరణం వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయింది. మరణానికి దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నువ్వు నన్ను పట్టుకోకముందే నేను నిన్ను పట్టుకున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకని ఇక్కడ అంటున్నాడు, మరణ పాశములు ఆయనను ఏం చేయలేకపోయినవంట? బంధించలేకపోయినవి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటి, దేవుని ఎందుకు పట్టుకోలేకపోయినాయి అనంటే, ఆయనలో పాపము లేదు కాబట్టి. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడే మరణానికి శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే పాపము వలన వచ్చే జీతము మరణము. ఈయనలో ఏ పాపము లేదు, అందుకనే మరణానికి శక్తి లేదు. ఈయనలో పాపము లేనివాడిగా ఆయన ఉంటూ ఉన్నాడు, అందుకే పాపం పట్టుకోలేకపోయింది. అందుకంటే ఎక్కువ ఆయన మీద వాగ్దానం ఉంది, ప్రవచనం ఉంది, అందుకే మరణం ఆయనను పట్టుకోలేకపోయింది. మనిషికి ఉన్న అతిపెద్ద శత్రువు ఎవరు చెప్పండి? మరణమే. దానికి సిగ్గుండదు, చిన్నపిల్లోడనుండదు, ప్రధానమంత్రి అనుండదు, పేదోడనుండదు, ధనవంతుడనుండదు. ఏ ఇంటిలోకి ఏ క్షణమైనా చొచ్చుకెళ్ళిపోద్ది, ఎంతటి వాడినైనా ఏడిపించగలిగింది అది. కానీ అంత పెద్ద శత్రువుని ప్రభు ఏం చేశాడు చెప్పండి? కంప్లీట్గా దాని మీద విజయాన్ని తీసుకొచ్చాడు ఆయన. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవాది దేవుడు. అందుకనే తన వాక్యములో మనం చూసినట్టయితే ఇక్కడ ప్యాంగ్స్ ఆఫ్ డెత్ అన్నాడు. యాక్చువల్గా దాని ట్రాన్స్లేషన్ ఏంటంటే,
ఒక లేబర్ రూమ్లో ఎక్స్పీరియన్స్ అని రాయబడింది. అంటే ఒక ప్రసవ వేదన కలిగినప్పుడు ఉన్న వేదన ఏంటో అంత వేదన అంటే, యేసుక్రీస్తు వారు అంత వేదన చెంది ఆయన తిరిగి కన్నది ఏంటి అని అంటే సంఘాన్ని, కన్నది ఏంటంటే నిరీక్షణ, కన్నది ఏంటి అని అంటే విశ్వాసులను. హల్లెలూయా చెప్పండి. అందుకే మరణము ఆయనను ఏమీ చేయలేకపోయిందంట. ఇవతి కాలం ప్రభువాక్యాన్ని మించిన వన్ను ధైర్యము తెచ్చుకోవాలి. ఈరోజు దేవుడు అనేక విధములుగా మనల్ని బలపరచునుగాక. అందుకే మొదటి మాట అంటున్నాడు. ఏంటి మొదటి మాట ఏంటంటే, మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటి, ఇచ్చిన విజయం ఏంటి, జీవము మరణము మీద జయం పొందింది. అందరు ఈ మాట చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, జీవము మరణం మీద జయం పొందింది. గట్టిగా హల్లెలూయా చెబుదాం. రెండవది, ప్రేమ ద్వేషం మీద జయం పొందింది. అది దేవుడు మనకిచ్చింది. చెప్పండి, ప్రేమ ద్వేషము మీద జయం పొందింది. ఎంతగా ద్వేషించాలో, ఎంతగా చూపించాలో ద్వేషాన్ని, అంతగా ప్రభు వైపు చూపించింది అపవాది అయిన సాతాను. అన్ని రకములుగా ద్వేషాన్ని చూపించినా కూడా దేవాది దేవుడు ఆ శత్రువుని జయించాడు. ద్వేషమని శత్రువుని ఎలాగా, ప్రేమ చేత. అందరూ బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఈరోజు ఆ ప్రేమ నిన్ను ఆవరించుడుగాక. నీకు కలిగే ప్రతి ద్వేషం మీద జయమును సంపాదించడానికి ఈ పునరుద్ధానపు శక్తిలో నుంచి వచ్చే రెండవ ఆశీర్వాదం ఏంటంటే, ప్రతి ద్వేషం మీద ప్రేమతో జయించడానికి దేవుడు నీకు సహాయమును అనుగ్రహించునుగాక. మూడవది చూసినట్లయితే, మంచి చెడు మీద జయం పొందిందంట. అందరు చెప్పండి, మూడవది. కొన్నిసార్లు మనం అంటాం, మంచిగా ఉంటాం వేస్ట్ అండి, ప్రేమిస్తే వేస్ట్ అండి, నమ్మకంగా ఉంటే వేస్ట్ అండి అని అంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, రోమా 12:21లో ఏం రాయబడింది చూడండి. రోమా 12:21, నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేస్తూ ఉండగా, కీడు వలన జయించబడక, క్షమించండి అపోస్తల్ కార్యాలు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుచున్నాము. దేవునికి స్తోత్రం కలనిగా. మేలు చేత మనం ఏం చేస్తున్నామంట, కీడుని జయించుచున్నాము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, మేలు చేత కీడుని జయించుచున్నాము. కీడు చేత కీడుని జయించడం కాదు, మేలు చేత కీడుని జయించాలి. అది ప్రభు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. నాలుగవది, వెలుగు చీకటి మీద జయం పొందుతుంది. చెప్పండి, నాలుగవది ఏంటి, వెలుగు చీకటి మీద జయం పొంది. యోహాను 1:5 మనకి రాయబడుతుంది, అంధకారము వెలుగు మీద జయం పొందలేకపోయిందంట. అలాగైతే ఉదయ కాలముని జీవితం మీద ఆవరించి ఉన్న ప్రతి విధమైన అంధకారము వాక్యమని వెలుగు చేత, పునరుద్ధానపు శక్తి చేత, పునరుద్ధానపు వాక్య సందేశము చేత నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటిని దేవుడు తొలగించునుగాక. అందుకే చూడండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. హల్లెలూయా. ఐదవది, సత్యము అబద్ధం మీద జయం పొందిందంట. హల్లెలూయా చెప్పండి. స్పర్జన్ అనే భక్తుడు ఒక మాట అన్నాడు, సత్యం అనే బూట్లు వేసుకుంటే అబద్ధం అనేది కిలోమీటర్ పారిపోద్దంట. హల్లెలూయా చెప్పండి. సత్యం అనే బూట్లు వేసుకుంటే అబద్ధము కిలోమీటర్ పోదు. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనప్పుడు జరిగిన ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, సత్యము అబద్ధం మీద జయం పొందింది. యేసుక్రీస్తు మరణము ద్వారా నీతి అనీతి మీద జయము పొందింది. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. పేరు చెప్పండి, నీతి అనీతి మీద జయం పొందింది. నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, దేవుని ప్రణాళికలు అపవాది యొక్క ప్రోగ్రామ్ పైన జయం పొందినాయి. అపవాది ఎంత ప్రోగ్రామ్ చేశాడు, ఎంత స్కీమ్, ఎన్ని స్కీములు వేసాడండి.
వాడు ఎంత స్కీమ్, ఎంత అజెండా వేసి నానా రకములైన పరిస్థితులు వేసాడు, కానీ ఒక్కటి కూడా జయం పొందడానికి లేకుండా చేశాడు దేవుడు. అపవాది క్రియలు దేవుని యొక్క పద్ధతి ముందు, దేవుని యొక్క ప్రణాళిక ముందు సమస్తము కూలిపోయినట్టుగా మనకు కనబడతాయి. ఈ ఈస్టర్ యొక్క శక్తి తెలుసుకోవాలంటే అపొస్తలులు 12:4 యాకోబు అనే యేసయ్య శిష్యుడిని చంపేశారు, నెక్స్ట్ పేతురును కూడా చంపుతాం అనుకున్నారు. వాళ్ళు అన్నారంట, ఈస్టర్ తర్వాత చంపుదాం అనుకున్నారంట. అని ఎవరిని? పేతురుని. కానీ ఈస్టర్ తర్వాత చంపలేకపోయారు. హల్లెలూయా చెప్పండి. చంపుదాం అనుకున్నారు, రేపు పొద్దున కల్లా చంపేస్తా ఉన్నారు, కానీ వారు చంపలేకపోయారు. నీ జీవితంలో అపవాది పంపించే ప్రతి విధమైన ఆలోచనలు, విరోధంగా పంపించే అపవాది ప్రతి ప్రణాళికలు, ఉద్దేశములు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం తొలగిపోవునుగాక. ఒక్కొక్క మాట వాక్యలు ప్రవచనం లాంటిది, మనకు తెలియదు కానీ మనం ప్రకటిస్తుండగా అవి విడుదల పొందుతూ ఉంటాయి అన్నమాట. చెప్పండి, నాకు విరోధముగా అపవాది యొక్క ఆలోచనలు, నాకు విరోధంగా వచ్చే అపవాది యొక్క ప్రతి క్రియలు, నా పట్ల ఉన్న దేవుని ఉద్దేశము నెరవేర్చబడినట్లు అవన్నీ కూడా తొలగిపోవునుగాక. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా, దేవుని యొక్క జ్ఞానం ఉందంట, అపవాది యొక్క ప్రతి తంత్రము ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా. ఎవరు ఓడిపోయారు? గట్టిగా చెప్పాలి, ఎవరు ఓడిపోయారు? అపవాది ఏమన్నాడు? ఈయనను తిరిగి మరణములో నుంచి లేవకుండా చేస్తాను. ఒక వాక్యం ఉంటుంది బైబుల్లో ఏమిటంటే, హీజ్ ఎ డిసీవర్, మోసగాళ్లాగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు? మూడవ రోజు తిరిగి లేస్తాడంట. అందుకని ఏమన్నారంటే, రాయిని దొర్లించి దాన్ని సీల్ చేయడం మాత్రమే కదండి, అసలు ఎక్కడ ఖాళీ లేకుండా సీల్ వేసేయమన్నారంట. ఆయనను బయటికి రాకుండా చేయటానికి, లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు అపవాది ఉపయోగించి బంధించి లోపల పెట్టడానికి చూశాడు. కానీ మూడవ రోజు రాయి దొర్లించబడి. నాకు ఒకటి బాగా నచ్చిందండి, బైబిల్లో దూతలు అంట ఎప్పుడు వచ్చినా కూడా గబగబా వాళ్ళు పని చూసుకుని పైకి వెళ్ళిపోయేవారు, ఇక్కడ మాత్రం దర్జగా కూర్చొని సైట్ సీయింగ్ చేస్తున్నారంట. హల్లెలూయా చెప్పండి. దేవుని దూత దిగొచ్చి రాయిని దొర్లించి రాయి మీద కూర్చొని అన్నీ చూసుకుంటూ కూర్చుందంట. వెళ్ళలేదు అది పైకి, మిగిలిన అన్ని చోట్ల వచ్చి పని జరిగించుకుని మరలా ఆరాధించడానికి దూతలు వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ దూత వెళ్ళలా, రాయి మీద దర్జగా కూర్చుంది. దేవుడు దొర్లిస్తే ఎవడు వేయగలడు? దేవుడు దారిస్తే ఎవడు మూయగలడు? అలాగైతే ఇప్పటి వేళ నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభు నా ముందు బలమైన బండలు నిలబడుతున్నాయి, ఈ రాయి నా కొరకు ఎవరు దొల్లిస్తారు, ఈ విషయంలో ఎలా దారి తెరవబడుతుంది, ఈ భయంకరమైన బాధ పక్కకి ఎలా వెళ్తుంది. ఈ పగటి వేళ నేను చెప్తున్నాను, ఆనాడు దేవుని దూత వచ్చి దొర్లించుంటే ఈ పగటి వేళ కూడా ఆయన దూతను పంపించగలిగిన దేవుడు అయిన, ఈ పగటి వేళ కూడా దూతల పరిచర్య ఇక్కడ జరుగునుగాక. బలమైన నీ ముందుంటున్న దారులు, దేవుడు బలమైన వాటిని తొలగించబోతున్నాడు. అది ఎంత సీల్ చేసి ఉంచినా కూడా, ఎంత బంధించి ఉంచినా కూడా, ఎంత కఠినమైనదైనప్పటికీ కూడా, ప్రభువా ఎవరు మా కొరకు పని చేస్తారనుకుంటే బయలుదేరరు, అక్కడికి వెళ్ళేపాటికి అవి దొర్లించబడి ఉన్నాయి. ఈరోజు నీ ప్రశ్న, ప్రతి ప్రశ్నకు ప్రభువా ఎలా నా విడుదల, ఎలా నా కార్యము, ఏంటి నా భవిష్యత్తు, ఏంటి దారి అని అడుగుతున్నావేమో. ప్రభు నీతో చెబుతూ ఉన్నాడు, నీ కొరకు ఈ పగటి వేళ కూడా తన దూతను పంపించగలిగిన దేవుడు. చేయింది చెప్పండి, ప్రభు నా కొరకు నీ దూతను పంపించండి, నా భవిష్యత్తు కొరకు నీ దూతను పంపించండి, నా ఎదురు నిలబడుతున్న బలమైన రాయి తొరలించబడు నిమిత్తము నీ దూతల పరిచర్య పగటి వేళ విడుదల చేయండి. హల్లెలూయా. ఇంకొకటి ఏంటో తెలుసా, దేవుని యొక్క మంచితనము అపవాది యొక్క చెడుతనము పైన జయాన్ని తీసుకొచ్చింది. ఈ జయములన్నీ ఎవరికండి? దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎంత చెడుతనం అంటే, అపవాదైన సాతాను విడిపోయిన వాళ్ళు కూడా కలిపేశాడు యేసు ప్రభుని హింసించడానికి. అప్పుడు దాకా మనకు తెలుసు, పిలాతు నుంచి దాటి హైకోర్టుకి వెళ్ళిన ఆ విషయం, ఆ హైకోర్టులో ఉన్న అతనికి పిలాతుకి పడదు, కానీ యేసు గురించి వీళ్ళు కలిసిపోయారు వీళ్ళిద్దరు కూడా.
అక్కడ మనుషులందరూ ఎవరైతే 5,000 మంది ఆయన ఇచ్చిన రొట్టెను తిన్నారో వాళ్ళందరూ కలిసి ఈయన ఏ పాపము చేయలేదని ఒక్క స్వరం ఎత్తి చెప్పు ఉంటే గనక వదిలిపెట్టేసేవారు. కానీ ఒక్కడో చెప్పలా, ఎవరిని చెప్పనివ్వలేదు. అపవాది అయిన సాతాను విడిపోయిన వారిని కూడా కలిపేశాడు. ఇన్ని పనులు చేసినా కూడా దేవుని మంచితనమే గెలిచింది చివరికి. దేవుని మంచితనమే నీ జీవితంలో కూడా గెలుస్తుంది. ఆయనను ఆశ్రయించే వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అందరు చెప్పండి, ఈ పునరుద్ధానపు ఆదివారం ఈస్టర్ రోజు అందరు చెప్పండి, విజయము నాదే. బాగానే చెప్పారు కానీ అందులో విజయంలాగా లేదు అది. హల్లెలూయా చెప్పండి. ఏమండి విజయం నాదే అని ఎలా చెప్తారు? అది అలా చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. చేతులు పైకి ఎత్తి చెప్పండి, విజయము నాదే. పక్కన వాళ్ళు చెప్పండి, విజయము నీదే. విజయం మనందరిదే. దేనిని బట్టి? యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జయించి ఇచ్చిన విషయాలన్నిటిని బట్టి. మంచిని చెడు, చెడును మంచితో గెలిచాడు. హల్లెలూయ. అపవాది క్రియలను ఆయన గెలిచాడు, కీడును జయించాడు, సమస్తమును జయించి దేవుడు ఆ గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ప్రభువుని మనం ఎంత స్తుతించినా కూడా సరిపోదు ఉదయ కాలము. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయ చెబుదామా, గట్టిగా హల్లెలూయ చెబుదామా. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డరా, చదివిన వాక్యములోనికి రండి. చదివిన వాక్యముల విశ్రాంతి దినమున ప్రభు మగ్ధులైన మరి వారు వెళ్ళాలని చూస్తున్నప్పుడు 6వ వచనములో ఏమని రాస్తుంది? ఒకసారి 6వ వచనం చదవండి. 28:6 ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవుడు ఉదయకాలం నీకు నేర్పించే మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? నువ్వు సేవించుచున్న దేవుడు వాగ్దానములను నిలబెట్టుకునేవాడాయన. నీతో మాట్లాడిన దేవుడు వాగ్దానములను నిలబెట్టుకునే దేవుడు ఆయన. ఓ మాట చెప్పిన, నీ బిడ్డలకి దేవుడు ఏం చెప్పాడో, నీ కుటుంబానికి ఏం చెప్పాడో, సంఘానికి ఏం చెప్పాడో, వాటిని నిలబెట్టుకునే దేవుడు ఆయన. అంటే ఆయన ఏం చెప్పాడో అది చేస్తాడు ఆయన. చెప్పండి పక్కన వాళ్ళకి, నా దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు. హల్లెలూయా. ఆయన చెప్పాడు ఏమని? నేను తిరిగి లేస్తాను, 3వ దినమున ఖచ్చితముగా నేను తిరిగి లేస్తాన్న దేవుడు లేచాడు లేదా? వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు ఆయన. నువ్వు సేవించుచున్న దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. చెప్పండి నోరు తెరిచి, నేను సేవిస్తున్న దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు ఆయన. మత్తయి 28:19-20 ఒక మాట చెప్పాడు చూడండి. బోధించను, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. వాగ్దానం చేసిన వాడు ఎప్పుడు ఉంటాడు చెప్పండి? మార్చి నెలలో ఉండి వెళ్ళిపోడు, ఏప్రిల్ నుండి వెళ్ళిపోడు, సదాకాలం నీతో ఉంటాడు ఆయన. సదాకాలం ఉంటాడు ఆయన. వాగ్దానాలు తగిన సమయంలో నెరవేర్చుకునే దేవుడు ఆయన. సో ఈ దినాన దేవుడు నేర్పించే మొట్టమొదటి మాట ఏంటి? వాగ్దానాల్ని నిలబెట్టుకునే దేవుడు. అందరు ఈ మాట స్వరం అయితే చెప్పండి. 2వ మాట, అపవాది యొక్క ఎక్స్పెక్టేషన్స్ని నిరాశపరిచే దేవుడు ఆయన. 2వ మాట ఏంటండి? అపవాది యొక్క ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ నిరాశపరిచే దేవుడు. మత్తయి సువార్త 27:62-63 చూడండి ఏం రాస్తుందో. మరునాడనగా ప్రధాన యాచకులను పరిసయ్యులు పిలాతును గూడుచి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినముల తర్వాత నేను లేచానని చెప్పినది మాకు జ్ఞాపకం అన్నది. ఆయన ఏమంటున్నారండి? వంచకుడు. ఎవరిని? ఏసయ్యను. ఏమన్నారు? ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు ఏమన్నాడు? 3 దినాల తర్వాత నేను తిరిగి లేగుస్తా అన్న చెప్పిన మాట మాకు గుర్తుందయ్యా, అందుకని లెగకూడదు ఇతను. ఈయన లెగకూడదు.
మనము చేయవలసిన ప్రతి కార్యమును మనము చేసి ఆయనను లేవకుండా చేద్దామని అన్ని ప్రయత్నాలు చేస్తే అపవాది అనుకున్నవన్నిటినీ దేవుడు నిరాశపరిచాడు. ఆయన నమ్మిన వారు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలు చెప్పాలి, గట్టిగా హల్లెలు చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటని దేని బిడ్డలారా, నీ గురించి ఎదురు చూసేవారు కూడా చాలామంది ఉన్నారు ఈ లోకంలో. మన గురించి మంచి ఎదురు చూసేవాళ్ళు లేరు, నెగిటివ్ న్యూస్ ఎదురు చూసేవాళ్ళే ఉంటారు ఎప్పుడు. అవునంటారా కదా, ఏ నెగిటివ్ న్యూస్ వస్తుందా అని చూద్దాం ఎంత దూరం వెళ్తాడో. ఇంకా ఆరోగ్యం బాగుపడలేదా, మన గురించి ఏ నెగటివ్ కనబడద్దా అని ఎత్తుక్కునే ఒక సమూహం ఉంటుంది ఎప్పుడో కూడా. కానీ నేను ఒకటి జైవ సేవకుడిగా చెప్పాలనుకుంటున్నాను, ఆ ఎదురు చూచే ప్రతి ఒక్కడు నిరాశ పాలైపోతాడు. హల్లెలూయా చెప్పండి. నిరాశ పాలైపోతాడు. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, కుటుంబంలో ఏం నెగిటివ్ విందామా, సంఘములో ఏం నెగిటివ్ విందామా, దైవజనుడు గురించి ఏం నెగిటివ్ విందామా. వారు ఈ పరిమితుల్లోనే ఉండాలి, ఈ సరిహద్దులు దాటకూడదు, మన ఆలోచనలోనే ఉండాలి. ఎవడు ఉండడో నీ ఆలోచనలో, నీవు అనుకున్నట్టుగా ఉండడానికి కాదు ప్రభువు నన్ను పిలిచింది. నా మీద ఒక ఉన్నతమైన పిలుపు ఉంది, నా మీద ఒక అభిషేకం ఉన్నది. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నన్ను పిలిచిన రోజు చెప్పాడు, చేయి పట్టుకొని నడిపిస్తా. నేను నడిపించుచుండగా ఇనప ద్వారాలు కూలిపోతాయి. నీ ముందు ఎవడు నిలబడలేడు. ఎందుకో తెలుసా, వారి ఎక్స్పెక్టేషన్ని నెరవేర్చడానికి కాదు నేను నిన్ను పిలిచింది, నేను అనుకున్నది నీ జీవితంలో నెరవేర్చడానికి. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలాంటి రోజులు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, వీళ్ళు అపవాది కంటే ఘోరమైన వాళ్ళు అనిపిస్తుంది. ఆ డిఎన్ఏలో పుట్టినోళ్ళు వీళ్ళు. హల్లెలూయా చెప్పండి. సాతాను యొక్క డిఎన్ఏలో వచ్చిన వాళ్ళు వాళ్ళు సాతాను కంటే ఘోరమైన వాళ్ళు వీళ్ళు. సాతాను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయడం అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. కానీ దేవుడు నన్ను బలపరిచిన ఒక మాట ఉంది. ఏమో ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు, 112వ కీర్తన 6వ వచనం చూడండి. అట్టి వారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. దేవునికి స్తోత్రం కలదుగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కింద ఏమన్నాడు, వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు, వారి మనస్సు స్థిరముగా ఉండును, తన శత్రు విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. యోబు గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. వంచకులు తమ పన్నాగములు నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును, జ్ఞానులు వారి ఆయన పుట్టును కపటములు ఆలోచనలను తలకిందురులుగా చేయును. నీ మీద వచ్చే అన్ని నెగటివ్ న్యూస్ అయితే ఊరగా ఆడవ బాగా కూర్చోను. ఈ వాక్యం మీద ఏలిట్టి ప్రార్థన చేయి. హల్లెలూయా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ బీయింగ్ విత్ అస్. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer: 98498-97500 and 9550433102. Watch YouTube for online. Finney Faith.